దేశద్రోహ చట్టాన్ని ఎత్తేయాలని ఒకవైపున ప్రయత్నిస్తుంటే సుప్రీంకోర్టుల దాకా వెళ్తే దాన్ని పునరుద్ధరించాలి అంటూ కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి కమిటీ తేల్చి చెప్పింది. కేంద్ర లా కమిషన్ దేశద్రోహ చట్టానికి సంబంధించిన భారతీయ శిక్షా సంస్థలోని 124A సెక్షన్ పునరుద్ధరించాల్సిందని లా కమిషన్ కేంద్రానికి తేల్చెప్పింది. అయితే కొన్ని సవరణలు చేయడం ద్వారా ఈ సెక్షన్పై మరింత స్పష్టతను ఇవ్వాల్సి ఉందని అభిప్రాయపడింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్కి 22 లా కమిషన్ చైర్మన్ జస్టిస్ రితురాజ్ అవస్థి నేతృత్వంలోని కమిటీ ఒక నివేదిక సమర్పించింది. 724 సెక్షన్ దుర్వినియోగం చేయకుండా అడ్డుకునేందుకు కొన్ని మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం రూపొందించాలి. అవసరాన్ని బట్టి సిఆర్పిసిలోని సెక్షన్ 154ను 1973 నాటి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని సెక్షన్ 196(3)కి నిబంధనలు చేర్చాలి. దీనివల్ల సెక్షన్ 124A కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సెక్షన్ దుర్వినియోగం అవుతుందనే కారణంతో మొత్తంగా దాన్ని రద్దు చేయాలనుకోవడం తగదు. ఉపా జాతీయ భద్రతా చట్టాలు సెక్షన్ 124A కింద నమోదు చేసే అన్ని కేసులకు సరిపోవు. 124A లేకుంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసను ప్రేరేపించే కేసుల్లో మరింత కఠినమైన తీవ్రవాద చట్టాలను ప్రయోగించాల్సి వస్తుంది. ఆయా దేశాలను వాస్తవ పరిస్థితుల ఆధారంగా అక్కడ న్యాయ వ్యవస్థలు పనిచేస్తాయి. కొన్ని దేశాలు ఇటువంటి సెక్షన్ రద్దు చేశారని చెప్పి మన దేశంలోని గుడ్డిగా అనుసరించలేము. 124A సెక్షన్ను సవాల్ చేయడంలో సుప్రీంకోర్టు దాన్ని పక్కన పెట్టింది. స్వాతంత్ర సమరయోధులపై అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వం దీని కింద కేసులు పెట్టినందుకు ఇప్పుడు అవసరం లేదని అంటున్నారు. కానీ పరిస్థితులను గమనిస్తే మన న్యాయ వ్యవస్థ నిర్మాణం మొత్తం వలసవాదంపై ఆధారపడిందే. అట్లాంటి వలసవాదాన్ని బూచిగా చూపించి ఈ సెక్షన్ను రద్దు చేయాలని కోరలేం. ఇదొక్కటే కాదు, పలు చట్టాలను ఎన్నోసార్లు దుర్వినియోగం చేసే సందర్భాలు ఉన్నాయి. అలాంటి వాటిలో కొన్నింటిని సుప్రీంకోర్టు కూడా గుర్తించింది. అందువల్ల కొన్నిసార్లు దుర్వినియోగం జరిగిందని రద్దు చేయాలని అనుకోవడం తగదు. దుర్వినియోగం కాకుండా జాగ్రత్తలు తీసుకుని 124A కొనసాగించడం ఉత్తమని లా కమిషన్ స్పష్టం చేసింది.